हाय फ्रेंड्स, गुड ईवनिंग। बहुना कदा मल्ली मंच टापिक तो मे मुकोचा जीवित मारप इधी प्रति ओखर की एदो स्टेज जरगवल अवसर एतना मन चाटी पेड़ युक्त वयसकोच तरह पे आर्वात पिलू बाध्यत इला रकर मन या జీవిత అనేది సాగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు మనం చేసినటువంటి పొరపాట్లు గాని తప్పులు గాని మన జీవితంలో జరిగినటువంటి అవమానాలు కావచ్చు, బాధలు కావచ్చు, మోసం కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే మనం కొంత డిప్రెషన్కి లోనై తర్వాత కొన్ని తప్పుల్ని పదే పదే చేస్తూ ఇంకా జీవితంలో స్థిరపడకుండాను లేకపోతే మన యొక్క అహంకారంతో లేకపోతే ఒక ఈగో ఫీలింగ్తో మనం కొన్నింటిని ఒప్పుకోకుండా అలా ముందుకు వెళ్తూ ఉంటాము. అయితే అది ఏదో ఒకరోజు దాన్ని మనం ఆ మార్పు అనేది మన జీవితంలోకి రావాలి, దాన్ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే అది బ్రేక్ చేయనంత వరకు మన జీవితం ఒక అసంతృప్తికరమైనటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట మన హృదయానికి తగిలేటువంటి మాటే కావచ్చు, లేకపోతే గాయం మన జీవితంలో ఒక గాయం లాంటిదే కావచ్చు. మనిషి మారడానికి ఒక మాట చాలు. ఆ ఒక్క మాట ద్వారా మనం జీవితంలో మార్పుని పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలాంటి మార్పు లేకుండా పుట్టామా పెరిగామా చనిపోయామా అనేటట్టుగా ఉంటే అతని జీవితం వ్యర్థమైనటువంటి జీవితం. కాబట్టి ప్రతి ఒక్కరు మనిషి అన్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగినటువంటి తప్పులే కావచ్చు, ఇంకా ఏదైనాటువంటి ఏదైనా కూడా కొన్ని పరిస్థితుల్ని బట్టి మనిషి మారుతూ ఉండాలి. మారడం అంటే కొన్నింటిని వదిలేసి మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లే కావచ్చు, అహంకార మనస్సే కావచ్చు, ఇంకా ఎలాంటి చెడు ఈ వ్యసనాలకు మనం లోనై ఉంటామో వాటన్నింటినీ ఒక స్టేజ్లో వదిలేసి ముందుకు వెళ్ళాలి. లేకుంటే మన జీవితం సాఫీగా సాగదు. ఎందుకంటే జీవితంలో ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు, ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పరిచయాలు అనేటివి మనకు కలుగుతూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కనుక మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మనం కొన్ని మూసభావంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం వెనకబడిపోతూ ఉంటాం. అలా కాకుండా మన జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు కొన్నింటిని వదులుకొని కొన్నింటిని మనం వ్యసనాలు అనేటివి పక్కకు నెట్టేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళగలిగితే, ఆ మార్పు చేసుకోగలిగితే మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మనకు జీవితంలో అగాధమైనటువంటి ఒక సమస్య వచ్చింది అనుకోండి, దాన్నే పట్టుకొని ఇక నా జీవితం అయిపోయింది, ఇక నాకు ఎలాంటి ఆసరా లేదు, ఎవరు నన్ను సరిగా చూడడం లేదు అంటూ ఇలా రకరకాలైనటువంటి వేదనలతోటి బాధపడుతూ కనుక ఉండి అదే మూస ధోరణిలో వెళ్ళి ఇక అదే సమస్యను పట్టుకొని అదే ప్రాబ్లమ్ను పట్టుకొని ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితం ఇంతే అని చెప్పేసి ఒకే చోట కనుక ఉండిపోతే మన జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ జరిగినటువంటి ప్రతి సంఘటనని మర్చిపోయి భవిష్యత్తులో మరి ఏం చేయాలి, ఏది కావాలి, ఏది అవసరం అనేది ఆలోచించుకొని ముందుకు వెళ్ళగలిగితే, మన యొక్క జీవితంలో ఒక చిన్న మార్పును చేసుకోగలిగితే ఖచ్చితంగా మన యొక్క భవిష్యత్తు అంధకారంలో నుంచి వెలుగులోకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని ఏదైనా కూడా మంచే కావచ్చు, చెడే కావచ్చు, ఇంకా మన జీవితంలో జరిగినటువంటి మోసాలు అవమానాలు ఇలా ఎన్ని రకాలుగా ఏమున్నా కూడా వాటన్నింటినీ పక్కకు పెట్టేసి అసలు భవిష్యత్తులో మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంది,
జరిగింది ఏదో జరిగింది, ఇక ముందు జరగవలసినటువంటి కార్యక్రమం ఏంటనే దానిపైన మనం కనుక ఆలోచన చేయగలిగితే, ఖచ్చితంగా చిన్న మార్పుని కనుక మన జీవితంలో చేసుకోగలిగితే భవిష్యత్తులో మంచి అవకాశాలని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు ఎవరి జీవితంలోనైనా సరే కొన్ని చీకటి రోజులు అనేటివి ఉంటాయి. ఆ చీకటి రోజులు ఎందుకు వచ్చాయి, ఏమిటికి వచ్చాయి అని ఆలోచిస్తూ అలాగే ఆ చీకటి రోజులనే తలుచుకుంటూ కనుక ఉంటే కనుక మనం భవిష్యత్తులో ఉన్నటువంటి వెలుగును చూడలేము. కాబట్టి మనం భవిష్యత్తులోకి వెళ్ళాలి, మన యొక్క ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలి అని కనుక మన మనస్సులో ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రతీ తప్పుని పక్కకు నెట్టేసి ఆ చిన్న మార్పును చేసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే, మంచి చెడు అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. చెడు జరిగింది కదా అని చెప్పేసి మనం అందరినీ చీదరించుకుంటూ అందరినీ అవమానపరుస్తూ లేకపోతే అందరినీ నెట్టేసుకుంటూ వెళ్తే మనకు చివరికి స్నేహితులు అనేవాళ్ళు మిగలరు. కాబట్టి ఆ చిన్నది మార్పు మన జీవితంలో మనం కొంత అణిగి కానీ లేకపోతే కొంతవరకు మనం సర్దుబాటు చేసుకొని ఆ మార్పును చేసుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే మన జీవితంలో సుఖవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవితం దొరుకుతుంది. కాబట్టి మిత్రులారా, మన జీవితంలో కానీ ఎదుటివారి జీవితంలో కానీ ఎవరి జీవితంలో ఏది జరిగినా కూడా ఆ సంఘటనలు అనేటివి మర్చిపోయి కూర్చొని మాట్లాడుకొని ఒక వ్యవహారికంగా కనుక చేయగలిగితే కనుక చిన్న మార్పు మన జీవితంలో చేసుకోగలిగితే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి, మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఎలాంటి గడ్డు పరిస్థితులు వచ్చాయని చెప్పేసి వాటినే తలుచుకుంటూ లేకపోతే అప్పుల పాలయామని వాటినే తలుచుకుంటూ లేకపోతే మనల్ని ఎవరో మోసం చేశారని దాన్నే తలుచుకుంటూ అలాగే ఉండిపోతే కనుక మన జీవితంలో మనం ఫ్యూచర్లో ఏం చేయాలనే ఆలోచన అనేది మనకు మైండ్కి రాదు. కేవలం దీన్నే స్మరించుకుంటూ దీన్నే తలుచుకుంటూ పడుకుంటే దీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం చేయాలి అనేది ఆలోచనను మర్చిపోయి గతంలో జరిగినటువంటి ప్రతి సంఘటనను ముందేసుకుంటే కనుక భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేరు. కాబట్టి జరిగిపోయినటువంటి ప్రతి సంఘటనను మర్చిపోయి చిన్న మార్పు చేసుకొని భవిష్యత్తులో మంచి ఎదుగుదల కోసం ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని కనుక మార్చుకుంటే ఎంతో జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో సంతోషం ఉంటుంది. జరిగిపోయిన ప్రతి సంఘటనను కనుక మర్చిపోతే ఇలాంటి ఆనందం ప్రతి ఒక్కరి జీవితంలో పొందుకోవచ్చు. కాబట్టి ఆ మార్పు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చేసుకోగలిగితే చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించవచ్చు. మిత్రులారా, మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎవరి జీవితంలో కూడా ఏదో ఒక అంధకారమైనటువంటి సంఘటన జరిగి ఉంటుంది, వాటిని మర్చిపోండి. భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటే ఆ మార్పు అనేది చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెళ్ళైపోయి పిల్లలయ్యి వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా ఇంకా పంతాలకు పోయి పట్టింపులకు పోతే భవిష్యత్తులో మనం సంపాదించుకోలేము, జీవితంలో నిలబడలేము. కనుక మనం ఆ ఒక్క పంతాలకు అనేటివి పట్టింపులకు అనేటివి పోకుండా ఒక సామరస్యంగా ఒక మంచి విధానంతో కనుక మనం ఒక మంచి పద్ధతి ద్వారా కనుక మనం మార్పు అనేది చేసుకుంటే జీవితంలో ఎంతో సంతోషం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆ విధమైనటువంటి మార్పుని జీవితంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. మిత్రులారా, మరి ఈ మార్పు అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, సీ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను.